చేపల పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా. చేపల పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, దోసపిండి ఒక కప్పు, నూనె మూడు టేబుల్ స్పూన్లు. రావరు పొంగడాలు. దీనికి వచ్చి ఇప్పుడు మనం ఎప్పుడు కలుపుకున్నట్టు దోసపిండి. సో దోసపిండి అనమాట. ఇంకా పొంగడాలకి వచ్చి ఫుల్గా ఉంటే ఇంకా బాగుంటుంది. నాకు ఇష్టం, మీకు ఇష్టం నాకు తెలీదు. నిజం చెప్పండి, నాకు మీకు తెలీదు. నాకు పులుపు ఆయనే అనేస్తారు. పులుపు అబ్బా అయితే మీ ఫేవరెట్ కదా, స్వీట్ అన్నా కారం ఒక్కటే కానీ కొంచెం నూనె వేసుకుని. అంటే కొందరికి ఏంటంటే పులుపు ఇష్టం కమ్మగా చేసుకుంటారు, కానీ దోసలైనా కానీ కొంచెం పులుపు ఉంటేనే ఇందులో పెట్టకుండా బయట పెట్టేస్తే పుల్లగా అయిపోతుంది. కానీ పిండి తయారీ చెప్పండి మాకు ఒకసారి. సో బేసిక్లీ ఏంటంటే మూడు కప్పులు రైస్ అంటే ఒక కప్పు మినప్పప్పు నానబెట్టుకోవాలి, మూడు గ్లాసులు బియ్యం నానబెట్టుకోవాలి, రాత్రి అంతా నానబెట్టేసుకుని పగలు రుబ్బేసుకోవాలి. చేపలు వేసుకుందాం. చాలా మంది వచ్చి రుబ్బిన వెంటనే ఉప్పు వేసేస్తారు. ఇప్పుడు నాకు తెలీదు, నేను ఉప్పు వేసి కలిపేసుకుంటాను. పెద్దవాళ్ళు ఏంటంటే ఉప్పు వేసి కలపరు, రుబ్బేసి ఉంచుకొని పక్కన వేసుకునేటప్పుడే ఉప్పు వేస్తారు. అవును, ఎందుకంటే పులుపు ఎలాగుంటుందో ఆ పద్ధతిగా వేసుకుంటారు. పొద్దున ఎలా పులుస్తుందో అంటే రాత్రి మనం నానబెట్టిందని పొద్దున మనం పిండి రుబ్బుకుంటారు, దాన్ని పులుపు ఎంతవరకు వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి చేస్తారంట. ఓకే. కొందరు ఇప్పుడు అందరూ కరెక్ట్గా ఉప్పు కావాలంట, కొందరు తక్కువ తింటారు, కొందరు ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో వేసుకొని కలుపుకుంటేనే బెటర్ అనమాట. అయితే చేప వేసి వేయించేస్తూ ఉన్నారు నూనెలో. ఇది ఆలివ్ ఆయిల్ అని ఆలివ్ ఆయిల్. దీంట్లో ఆప్షన్ ఏంటంటే మీకు కావాలంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ప్లస్ ఇంకా మీకు వాసన రాకుండా మీరు కొంచెం కావాలంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఈ చేపలు ఇప్పుడు వేస్తున్న దాంట్లో మీరు ఉప్పు వేసుకున్నారు. ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు పొంగడాలకి మార్చుకొని చేసుకుందాం. ఇది ఇక్కడ ఇది ఓవర్ నైట్ నానబెట్టుకోవాలా? పెద్దవాళ్ళు మూడు గంటలు నానబెట్టుకుంటే చాలు అంటారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే డౌట్ కే నాకు ఎక్కువ రాత్రి అంతా నానబెడతాను. బెటర్ లేదు, నైట్ కావాలంటే నైట్. మీరు ఇప్పుడు ఇన్ కేస్ రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకోండి, పొద్దున్న మీరు 9 గంటలకు నానబెడతారు, నైట్ మీరు రుబ్బుకుంటారు. అంటే ఒక 7 గంటలు 8 గంటలు అయితే నానాలి. బెటర్ కొందరు ఏంటండి, అదే కుకింగ్ ప్రాసెస్ ఎలా అంటే ఇడ్లీ దోశలు ఏదైనా ఒకళ్ళకొకళ్ళు ఒక చేయి వాటం. కొందరికి పుల్లగా కావాలి, కొందరు కమ్మగా కావాలి, కొందరు అప్పుడప్పుడు ఇడ్లీ పిండి వేసి అప్పుడప్పుడు చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు పులుపు వద్దు. కానీ మన ఇప్పుడు వంటకి కొంచెం పుల్లగా ఉంటే దీనికి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఏంటి ఫర్మెంటేషన్ అవుతుంది కానీ మీకు ఆ సాఫ్ట్నెస్ ఆ టేస్ట్ ఉంటుంది అన్నమాట. అవును. సో అందుకు కొందరికి ఏంటంటే నచ్చదు, దానివల్ల ఏంటి వెంటనే చేసుకుని వెంటనే చేసేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగానే మనం నానబెట్టుకుని రాత్రికి రుబ్బుకుని ఇప్పుడు ఇలా పొంగడాలు వేసాను అనుకోండి, కానీ ఇమీడియట్ పులుపు అయితే రాదు కదా. సో పులుపు కోసం కావాలంటే ఇంకా సేపు మనం పిండి రుబ్బి దోశలు చేసుకున్నారు ఎగ్జాంపుల్, సాయంకాలం మిగిలింది, సాయంకాలం టిఫిన్ కి చేసుకోవచ్చు కదా. సో ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ పులుపు రాదు. పులుపు వస్తుంది కానీ బయట ఎక్కువ పెడితే కూడా ఎక్కువ పులుపు కూడా వచ్చేస్తుంది. సో మీరు అది మీరు చూసుకోవాలి, చూసుకోవాలి కొన్ని వచ్చి వాసన తోటే తెలిసిపోతుంది. ఇంకొక చేయి వాటం కూడా ఉన్నారు. అవును. నేను ఏదైనా కలిపితే అంత పులవదు అనమాట. ఇదే మా సిస్టరు అలా చేసి తీసిందంటే మొత్తం పొంగి కింద అంతా ఉంటుంది. అది నేను నువ్వు చేయబడితే ఎలా ఉంది, నేను చేయబడితే అది ఒళ్ళు తీరు అనమాట. ఆ వేడి ఉంటుంది కదా దానివల్ల మీకు ఆ ఇది ఉంటుంది. అదే కుకింగ్ ప్రాసెస్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇదే సేమ్ రెసిపీ మీరు చేస్తే నాలాగా సేమ్ టేస్ట్ రాదు, మీకు ఇంకా బెటర్గా ఉండొచ్చు లేకపోతే ఇంకా కొంచెం టేస్ట్ తక్కువ ఉండొచ్చు. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉప్పు. ఆ ఉప్పు ప్లే చేస్తుంది అనమాట మెయిన్ రోల్. ఆట సూత్రధారితనే ఉప్పే. ఓకే. సో ఇప్పుడు ఈ పిండి మీరు మన అంటే గ్రాండ్ మదర్స్ అమ్మమ్మలు అప్పుడంతా ఈ స్పూన్లు అని ఎవరు వాడరు. చెయ్యే అంతే. అవును. ఇంకోటి ఏంటంటే ఆ చెయ్యి వల్ల టేస్ట్ అనమాట మారుతుంది. ఈవెన్ పంచేది కూడా కంచెలను పెట్టేది కూడా ఇలా పెట్టి పీసెస్ మంచి పీసెస్ చెక్ చేసుకొని అలా ఓకే
ఈ అంటే నలుగురు ఉన్నారు అనుకోండి ఇంట్లో, ఓకే నా ఫస్ట్ కొడుకు ఓకే ఇదంటే ఇది తింటాడు, ఇంకోడికి ఇదంటే ఇష్టం. సో అది ప్రాపర్గా చేయి పెట్టి చూసి వాళ్ళు పడతారు అన్నమాట. దానివల్ల ఏంటి టేస్ట్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ స్పూన్ ఫోక్స్ వాడి మోడర్న్ టెక్నాలజీ అన్నమాట. ఉల్లిపాయలు ఇంకా సన్నగా తరుక్కుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఉన్నదానికంటే అంటున్నాను కొంచెం అల్లం, అల్లం వేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది, బాగుంటుంది. ఉల్లిపాయలు అల్లం చాలా బాగుంటుంది, ఉల్లిపాయలు కూడా చాలా బాగుంటాయి. పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కలుపుకోవాలి. ఈ పులుపు రావడానికి ఇంకేమన్నా మీరు చెప్తారా? అంటే కలుపుకోవడానికి ఇంకేవే ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్, అందులో వేస్తే ఇంకొంచెం పులుపు బాగా వస్తుంది. కొంచెం పెరుగు వేసుకోవచ్చు, పెరుగు ఇన్స్టెంట్ పెరుగు. ఓకే ఒకవేళ అప్పటికప్పటికి కొంచెం మనకు పులుపు కావాలని కూడా కొంచెం పెరుగు వేసి కలిపేసుకుని చేసుకోవచ్చు. అలాంటి కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ కానీ పెరుగు కానీ మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళకి పులుపు లేదు అనుకునే వాళ్ళు చక్కగా పెరుగు కానీ నిమ్మకాయ కానీ మనం వాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుని ఆలివ్ నూనె, ఆలివ్ ఆయిల్. పొంగడాల్లో స్వీట్ కూడా చేసుకోవచ్చు, ఇది సేవరీ కదా, స్వీట్ కూడా బాగుంటుంది. బెల్లం వేసి కానీ దోశ పిండి కాకుండా మైదా దాంతో అరటిపండు బెల్లం వేసి ఇలాగే చేసుకోవచ్చు, బాగుంటుంది అది కూడా. ఇంకే పండుగ వచ్చినప్పుడు మనకి ఆ రెసిపీ రెడీ ఉన్నాం. ఎందుకు చిన్నప్పుడు ఇంకా ఇలా వర్షం పడుతుంటే దీంట్లో వెంటనే ఇన్స్టెంట్ అయింది గోధుమ పిండి, గోధుమ పిండిలో అంత చక్కెర వేసి దోశలు వేసి ఇచ్చేస్తారు, అది ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అలాగే రకరకాలు. అలాగే నార్త్లో వెళ్తే ఇప్పుడు పొంగనాలు దాని లోపల మనం మాట్లాడదాం చేస్తాం. స్లోలీ పెట్టుకొని ఇప్పుడు ఇది అలా దీనిలోనే మీకు సమపాలంగా ఈ చేపలు తెలుస్తాయి అన్నమాట. మిక్స్ చేస్తే ఒక దాంట్లో ఉంటాయి, ఒక దాంట్లో ఉండవు. ఉండవు. చూడడానికి కూడా మీకు పైకి తెలుస్తుంది అన్నమాట చేప ఉన్నదని. లైట్గా వేసి కొంచెం అలాగా కొట్టాలి, కొట్టాలి. చెప్తాం కదా మఫిన్స్ అవన్నీ ఎలా ఉంటాయి అలాగ ఉండాలి. అంటే మెయిన్ అండి కుకింగ్ ఏంటంటే ఏది చేసినా ఆ లుక్ ఉండాలి. సో ఫస్ట్ మనం కళ్ళతోటి చూసి ఆనందిస్తాం, దాని తర్వాత మనం తిని టేస్ట్ ఎలా ఉన్నది. ఫస్ట్ కళ్ళతో ఆస్వాదించి ఆ తర్వాత నోటితో తిని దాన్ని అబ్బా అనుకుంటాం మనం. మీరు కొంచెం తిప్పుతాను, కొంచెం నూనె వేసుకుందాం. తిప్పితే ఇటు పక్క ఉన్నాయి కూడా ఇంకా లోపల. ఓకే వన్ బై వన్ ఫస్ట్ ఇది వేసాం. అంటే కొంచెం అలా చేసుకుని అలాగ ఏదేమైనా చేసేవాళ్ళకి కష్టంగానే తినేవాళ్ళకి ఎంత హాయిగా ఉంటాయో ఇవి. అంటే ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ అన్నమాట. అంతే ఈ డైలీ చేస్తే ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఫోర్క్ యూజ్ చేస్తున్నాం కదా, సో ఇంట్లో ఏంటంటే ఆ పుల్లలు పెట్టి అది ఈజీగా ఉంటుంది అన్నమాట. అలా ఇలాగని ఇలా అంటారు. అవును ఇగో ఇప్పుడు మనకి వుడెన్ స్పూన్ లాగే ఇలాగా అలాగా షార్ప్గా కోన్ లాగా ఉండేది అయితే దానికి తిప్పేస్తారు. ఇంకోటి ఈవెన్ గార్లు కూడా పుల్లలతోటే చేస్తారు, ఒకటి గుచ్చి లాస్ట్ లో పెడతారు ఐదారు. అవును అలాగే అప్పడాలు కూడా, అప్పడాలు కూడా మీరు ఇచ్చేసి ఇలాగే ఒకేసారి ఒక ఐదారు మీరు ఇది చేసి అలా ఫ్రై చేసి తీయచ్చు. ఓకే కరెక్ట్గా మంచి కలర్ కూడా కాస్త మగ్గితే రెడీ రెడీ అన్నమాట. ఓకే అయితే మరో పక్క కూడా కాస్త కాలనిద్దాం. రావు గారు ఇది ఆఫ్ చేసుకుందాం. చేపల పొంగడాలు రెడీ. మీకు నా చేపలు
ఆయన వేసిన వల్ల మీకు ఆ లుక్ కూడా వచ్చింది అన్నమాట. ఇదే మీరు లోపల వేసేస్తే మీకు ఆ లుక్ ఉండదు, లోపల ఏమున్నా తెలియాలి కదా. చేపల పొంగడాలు, చేపల పొంగడాలు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చేపల పొంగడాల తయారీ విధానం, ఒక ప్యాన్లో నూనె వేసి చేప ముక్కలు వేసి వేయించాలి. ఒక బౌల్లో దోసపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. పొంగడాల ప్యాన్లో కొద్దిగా పిండి వేసి పైనుంచి చేపల మిశ్రమం వేసి మరి కాస్త కాలనివ్వాలి. అంటే చేపల పొంగడాలు రెడీ.